हाय फ्रेंड्स, वेलक्काय तो वेलक्काय पच्चड़ी एला पेट्टालो चूद्दाम। नेने इप्पुडु रेंडु वेलक्कायलनु तीसुकुन्नानु। अवि रेंडु कोंचेम तेलिकगाने उन्नायि, अंटे लोपल पंडिनट्लुगा अर्थमवुतुंदि। वीटिनि सिंपुल गा मनं कोब्बरिकायलु एला कोर्तामो अला कोट्टि लोपल उन्न गुज्जुनु बयटिकि तीसुकोवालि। చూడండి వెలక్కాయ లైట్ గా పండింది। ఇప్పుడు వెలక్కాయ గుజ్జును మొత్తం స్పూన్ తో ఒక గిన్నెలోకి తీసుకోవాలి। వెలక్కాయ బరువుగా ఉన్నప్పుడు కాయలాగా ఉంటుంది, అది కొంచెం లైట్ వెయిట్ లో ఉంటే పండు పండినట్లుగా అర్థం। ఇలా పండిన వెలక్కాయ గుజ్జుతో కూడా పచ్చడిని పెట్టుకోవచ్చు। స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండిని పెట్టుకోవాలి। బాండిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ శనగపప్పు అలాగే కొంచెం మినపప్పు 10 ఎండు మిరపకాయలు వేసుకొని లైట్ గా వేయించుకోవాలి। ఇవి వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ధనియాలు వేసుకొని అన్నిటిని దోరగా వేయించుకోవాలి। ఇలా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి లైట్ గా మిక్సీకి పట్టుకోవాలి। ఇప్పుడు తగినంత రాళ్ళొప్పు కొంచెం పసుపు వేసి మళ్ళీ మిక్సీకి పట్టుకోవాలి। ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న వెల్లకాయ గుజ్జును మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ పోస్తూ మిక్సీకి పట్టుకోవాలి। లైట్ గా వాటర్ పోస్తూ ఇలా ముద్దలాగా వేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ పై అదే బాండిని పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని ఆవాలు అలాగే 4-5 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు చేసుకోవాలి। పోపు వేగిన తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న వెల్లకాయ పచ్చడిని పోపులో వేసి లైట్ గా వేగనివ్వాలి। ఇలా లైట్ గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది। వెలక్కాయలు మనకు సీజన్ లోనే దొరుకుతాయి। వెలక్కాయల సీజన్ ఉన్నప్పుడే ఇలా పచ్చడి పెట్టుకొని తినండి। వెలక్కాయలో సి విటమిన్ కూడా ఉంటుంది। మరి పుష్కలంగా లభించే సి విటమిన్ ఉండే వెలక్కాయను పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, సూపర్ గా ఉంటుంది। చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే వెలగపండు పచ్చడి రెడీ అయిపోయింది కదా। ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।